Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇటు వంటి యాక్సిడెంట్లు జరిగితే మిగిలిన కంపెనీలకు భయం ఉండాలంటే కనీసం కోటి రూపాయలు పరిహారం కనుక ఇప్పించినట్లయితే ఇటువంటి ప్రమాదాలు జరిగి చనిపోతే డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కంపెనీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి పనిచేస్తాయి. మరి కాబట్టి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి ఆరో డిమాండ్ చేశారు. మాట తప్పనటువంటి వ్యక్తి కాబట్టి ఆ కంపెనీ ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కంపెనీ చూసుకుంటాం, కోటి రూపాయలు పరిహారం నేను ఇస్తున్నానని చెప్పి మరి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు కోటి రూపాయలు పరిహారం ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి మీడియా, చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు జరిగినటువంటి ఘటనని దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగాలని ఎవరో కోరుకోరు. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో బాధితులను ఆడుకుని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి మరి బాసట కల్పించాలి, వాళ్ళకు ధైర్యం నింపాలని చెప్పి ఆయన కూడా వైజాగ్ వెళ్లి అక్కడ మంత్రుల్ని సీఎస్ని డీజీపీని పెట్టి దాన్ని మామూలు స్థాయికి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తాంటే పొలాలు పెడతాం, పెట్రోల్ పోయటం, కిరసనాయిలు పోయటం, ఈ చంద్రబాబు నాయుడు దిక్కుమాలినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ నువ్వు ప్రతిపక్ష నాయకుడివేనా? నువ్వు మనిషిగా దున్నపోతావా చంద్రబాబు? 50 రోజులైంది హైదరాబాద్ పోయి మొన్నటిదాకా ప్రకల్పాలు పలికో మోడీని ఏపీలో అడుగు పెట్టనాను. మోడీ ఏపీ వస్తే ఏ భావం పెట్టుకుని వచ్చో, నల్ల బ్యాడ్జీలు పెట్టండి, నల్ల బూరలు పెట్టండి అని చెప్పి ఇక్కడ కార్యక్రమాలు చేసి సిగ్గు సారం లేకుండా నీ బతుకేమైపోయిందని చూసుకున్నావా? మోడీ గారికి లేఖ రాశాడు, మా ఊరు వెళ్తాక నాకు పర్మిషన్ ఉండాలి అంటే నీ దిక్కునాలని బతుకు ఏ స్థాయికి వచ్చిందో కూడా నువ్వు అర్థం చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నావు. దేనికి విమర్శ చేయాలి, దేనికి నోరు మూసి కూర్చోవాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా 70 సంవత్సరాలు కూడా నిండిపోయింది వయసు, అయినా సిగ్గు సారం లేదు. మనిషి జన్మెత్తే అన్నటువంటి దీన్ని కూడా మర్చిపోయాడు. మర్చిపోయి ఖాళీగా కూర్చుని ఇంటికాడు ఆక్సిజన్ పైపులో ముక్కులో రెండు పోసుకుని పేపర్ ఎవడో ఒకటి నాపోటాడు రాసివ్వటం, సొంతకం పెడతాం, రిలీజ్ చేయటం. కరోనా వస్తున్నామని చెప్పి అద్దాలు కదిలించి రాడు. నువ్వు వైజాగ్ వెళ్తే ఎవడో ఆపుతాడు నిన్ను? వలస కూలీలు వెళ్తున్నారు, రాష్ట్రాల నుంచి రాష్ట్రాలు వెళ్తున్నారు, మేమందరం తిరుగుతున్నాం. ఈయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తే ఎవడో ఆపుతాడు? ఊరికినే అక్కడికి వెళ్తే కరోనా అంటుకుంటుందేమో, 70 ఏళ్ల వయసు వస్తే 70 పోత, లేక గ్యాస్ తీసుకుంటే నాకు ఊపిరితిత్తులు పోతేమో, 100 ఏళ్లు రాచిపోయినలాగా బతికుండాలి. అక్కడికి వెళ్ళకూడదు. ఏదో డ్రామా కంపెనీ, ఒక ముగ్గురు డ్రామా గారిని అక్కడ పంపించే ఒక కమిటీ అంట, డ్రామా కమిటీ. ఈయనేమో ఇంటికాడ కూర్చున్న ముక్కులోంచి ఆక్సిజన్ పైపులు తీయడు, అద్దాల గదిలోంచి బయటకు రాడు, ఒక వీడియో పెట్టి దాంతో మీడియాతో మారుతానంటాడు, లెటర్ల మీద సంతకాలు పెడతాడు. ఏం బతుకు, నీ బతుకు ఏం బతుకు అయిపోయిందో కనీసం ఆలోచించుకో చంద్రబాబు. కనీసం వయసు పెరగటం కాదు, బుద్ధి పెంచుకో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని విమర్శలు చేయి. నువ్వేమన్నా ప్రతిపక్ష నాయకుడిగా 20 మంది ముగ్గురు పోయారు, ఇంకో ముగ్గురు నలుగురు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు 4 రోజులు ఆ ప్రతిపక్ష వాళ్ళు కూడా పోయే పరిస్థితిలో నువ్వు తగలడ్డవు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ విమర్శలు చేసేటప్పుడు జనం చూస్తున్నారు, నవ్వుకుంటారు. నువ్వు గతంలో ఏం చెప్పావు, ఎక్స్ప్రెస్ చేయమంటే ఈ రోజు ఏం చెబుతున్నావు, గతంలో నువ్వేం మాట్లాడావు, ఈ రోజు ఏం మారుతున్నావు అని చెప్పి సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ నాడు నేడు అని చెప్పి చూస్తున్నారు. కనీసం 5 చూసైనా కూడా సిగ్గు తెచ్చుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ అదేవిధంగా కరోనా కేసులు దాస్తున్నాంట. 165,000 మందికి కరోనా టెస్టులు చేసి దేశంలోనే 1 ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా దాదాపు 60-70 వేల మందికి ఒకవేళ హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళని రక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రోజు సమీక్ష నిర్వహించి మనం దాయాల్సినటువంటి అవసరం లేదు, ఎంత ఎక్కువ మంది టెస్టింగ్ చేయగలిగితే అంతమందికి చేద్దాం, ఈ ఒక్క కేసును కూడా దాయాల్సినటువంటి అవసరం లేదు, మంచి ట్రీట్మెంట్ ఇద్దాం, మంచి భోజనం పెడదాం, మన దేవుడు ఉన్నాడు, మనం చేయాల్సినటువంటి మానవులుగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం, కరోనాతో కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, వైరస్కి వ్యాక్సిజన్ వచ్చేదాకా కూడా వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్దలు, వయసులో, పిల్లలు,
అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మరి ఇంటికాడు ఉండి మిగిలినటువంటి వాళ్ళు వచ్చి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అయి ఉండమని చెప్తే దాని మీద సెటైర్లు చంద్రబాబు నాయుడు మీకు మళ్ళీ 70 సంవత్సరాల వయసు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన 40 సంవత్సరాల వయసు కాబట్టి ఆయన ఈ వయసులో మనం ఎందుకు ఇంటికాడు కూర్చోవాలి కరోనా వైరస్ వచ్చినా కూడా అదేం ప్రాణాంతకమైనటువంటి వైరస్ కాదు కాబట్టి మనకిచ్చినటువంటి బాధ్యతలను మనం నిర్వర్తించాలని చెప్పి ఆయన పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వు కరోనా వైరస్ వస్తే కాటికి పోతావు కాబట్టి నువ్వు ఆక్సిజన్ పైపులు ముక్కులోనే పెట్టుకో అద్దాల రూమ్లోనే ఉండు కాబట్టి చంద్రబాబు నాయుడు విమర్శలు చేసేటప్పుడు 70 సంవత్సరాల వయసు జనం నవ్వుకుంటున్నారని చెప్పి మరి గ్రహించమని చెప్పి ఇప్పటికైనా ఈ ఆఖరి దశలో అయినా ఇంకా 5 ఏళ్ళు ఉంటావు 10 ఏళ్ళు ఉంటావు తెలదు ఈ ఆఖరి దశలో ఉన్న బుద్ధి తెచ్చుకుని ప్రజల మన్నలను పొంది కనీసం చంచలప్పుడున్న మంచి వ్యక్తి అని చెప్పి పంపించుకో వెన్నుపోటు దారుడు అని చెప్పి కుట్రదారుడు అని చెప్పి మరి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి మోడీని అది చేత తీసేస్తానని చెప్పి ఇప్పుడు మోడీ శంఖనాగడానికి రెడీ నువ్వు ఎంత సన్నాసువో ఎంత దొంగవో ఎంత నమ్మక ద్రోహో అందితే చుట్టూ అందపోతే అందపోతే కాళ్ళు పట్టుకుంటావని చెప్పి మోడీ గారికి కూడా తెలుసు నువ్వు ఎన్ని నక్క వినయాలు ప్రవర్తించడం నిన్ను మోడీ గారు కనికరించడం రాబోయే రోజుల్లో నువ్వు జైలు పోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఎవరు ఉత్తర కొరియా దక్షిణ కొరియా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆలతో కొమ్మక్కయ్యాడా చంద్రబాబు నాయుడు అనేవాడు నా దృష్టిలో బతికున్నా కూడా చచ్చినటువంటి వ్యక్తి అతనికి సిగ్గు శరము పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట మారతాడు ఖాళీగా పైపులు ముక్కులో చూసుకుని ఆక్సిజన్ పెట్టుకుని బతుకుతున్నాడు ఏదో ఒకటి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి అతన్ని లెక్కల్లోంచి తీసేసి జనాభా లెక్కల్లోంచి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లోంచి పిచ్చెక్కినటువంటి వ్యక్తి ఏ రకంగా మారుతాడో ఆ రకంగా మారుతున్నాడు కాబట్టి అతన్ని వదిలేస్తే మీడియా కానీ మనం కానీ ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది వీడు వెళ్తే తెలుస్తుంది ఉమ్మగాడు వైజాగ్ వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది వీడికి బేవాలో కూర్చుంటే ఏం తెలుస్తుంది కాబట్టి వీడు సొల్లు పోరాణం గాడు వీడు పదవి కోసం వదిలిని చంపినటువంటి సన్నాసి మాటలు పట్టించుకోవాల్సింది